Hi everyone, welcome to Saral Kitchen. Heroju chicken pap tayar vidhanam cheptanu, note chesukondi. 1/2 kilo chicken iskunanu, boneless chicken shubhranga kadagesi pakkana pettesanu. Oka bowl lo 4 tablespoons oil vesesi poi meeda pettesanu. Ippudu 1/2 tablespoon jilkara vesanu. Oka pedda size ullugaddanu mukkalaga cut chesi vesanu. Chicken kura vandutunnam. Oka katta kothimirenu mukkalaga cut chesi vesanu chinna katta. Intlo tayaru chesukunte chala aarogyam ani meeku video chesi chupistunnanu. 1/2 tablespoon pasupu vesanu. Boneless chicken pakula tisukunnanu kada ade vesestunnanu. Oka tablespoon karam vestunnanu. 1/2 tablespoon uppu. 1/2 tablespoon allam vellulli paste. As it is ga same bakery lo vachinattuga vastundi. Jagrattaga parishilinchandi video mattham chudandi, maddhalo skip cheyakandi. Kura udikipothundi. ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీదనే చేసుకోవాలి. గోంగూరను తీసుకున్నాను నేను చిన్న కట్ట. ఒక కటోరడ వచ్చేసింది, ముక్కలుగా కట్ చేస్తే శుభ్రంగా కడిగేసి వేసేస్తున్నాను. గోంగూర వేయగానే చక్కటి గ్రేవీ వచ్చేస్తుంది. చికెన్ పఫ్ పుల్ల పుల్లగా చాలా సూపర్ టేస్ట్ ఉంటుందని నేను గోంగూర తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూను కొబ్బరి పొడి వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూను ధనియా పౌడరు. మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే చికెన్ పఫ్ను రెడీ చేస్తున్నాను. ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసి పఫ్కు రెడీ చేస్తాను. 400 గ్రాముల గోధుమ పిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల చక్కెర పొడి. మిక్సీ పెడితే చక్కెర పొడి వస్తుంది కదా, చక్కెరని తీసుకున్నా. ఇప్పుడు ఆ పొడి కూడా వేసాను. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. పిండిలోనే చక్కగా కలిపేసుకొని ఒక నిమ్మకాయను తీసుకున్నాను. జ్యూస్ తీసేసి వేసేస్తున్నాను. చక్కగా ఈ విధంగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి. మా ఛానల్లో చెప్పే ప్రతి వంటకము ఆరోగ్యకరమైన వంటకము, చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా స్మూత్గా పిండిని రెడీ ముద్దను రెడీ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసేయాలి. చక్కగా ఈ విధంగా పిండికంతా మన గోధుమ పిండి ముద్దకంతా ఆయిల్ వచ్చేటట్టుగా కలిపేసుకొని అరగంట రెస్ట్ ఇవ్వాలి. అరగంట తర్వాత ఈ విధంగా సాగేటట్టుగా చూసుకోవాలి ఈ మిశ్రమాన్ని, గోధుమ పిండి ముద్దను.
చక్కగా శుభ్రంగా ఉన్న మీకు ఏదైనా చపాతి రెడీ చేసుకునే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ వేసేసుకొని ఈ విధంగా చేతితోనే నేను రెడీ చేస్తున్నాను. ఆయిల్ పూసేసుకుంటూ పిండి చల్లుకోవాలి. చాలా స్మూత్గా ఉంటుంది, నిదానంగా చేసుకోవాలి. ఈ ఫోల్డ్లు ఎందుకు చేస్తున్నానంటే చక్కగా లేయర్ లేయర్గా వస్తుంది మనం తింటుంటే చికెన్ పఫ్. అందుకని ఎన్ని లేయర్లు రావాలనుకుంటే అన్నిసార్లు మనం మడుచుకుంటూ పిండి జల్లుకుంటూ ఆయిల్ పూసుకుంటూ పిండి జల్లుకుంటూ తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఆయిల్ పూసేస్తున్నాను కదా, మళ్ళీ కొంచెం పిండి జల్లుకుంటూ బుక్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. మనకి ఎన్ని లేయర్ లేయర్గా రావాలనుకుంటే అన్నిసార్లు చేసుకోవచ్చు అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా చేతి మీదనే చేస్తున్నాను, గమనించండి. నేను తీసుకున్న మిశ్రమంలో ఒక పావు భాగం మాత్రమే వాడతాను. తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజుల వరకు వాడేసుకోవచ్చు అనుకుంటే, అప్పుడు ఈ మిశ్రమంలో మధ్యలో కూర ఏ కూర అయినా పెట్టేసుకొని పఫ్ తయారు చేసుకోవచ్చు. వెజిటేబుల్ కావాలంటే వెజిటేబుల్ కూరలతోనైనా కూడా చేసేసుకోవచ్చు. ఎగ్ పఫ్ చేసుకోవాలన్నా ఎగ్ పఫ్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం చికెన్ పఫ్ చేస్తున్నాను కదా, బుక్ ఫోల్డ్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఈ తీసుకున్న మిశ్రమం లేయర్ లేయర్లో వస్తుందన్నమాట. తీసుకున్న మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 1 అవర్ పాటు. నేను పావు భాగాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. అంటే 100 గ్రాములు, 100 గ్రాముల మిశ్రమమే మనకు 4 అయిపోతాయి. నేను 4 రెడీ చేసి చూపిస్తాను. 4 చికెన్ పఫ్లు రెడీ అయిపోతాయి అన్నమాట. మిగతా మిశ్రమాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను, అవసరం ఉన్నప్పుడు వాడేసుకోవచ్చు అని. మళ్ళీ 4 భాగాలుగా చేస్తున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చికెన్ కూర మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి చూసారంటే ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. జాగ్రత్తగా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. రెడీ అయిపోయాయి కదా పఫ్లు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చక్కెరను లో వాటర్ వేసేసి చక్కెర పాకాన్ని తయారు చేశాను. మీద కలరింగ్ బాగుంటుంది, కలరింగ్ వస్తుంది. ఉడికిన తర్వాత మంచి ఎల్లోయిష్ వస్తుందని నేను చక్కెర పాకాన్ని వాడాను. ఇప్పుడు 1 గిన్నెను ఇసుక వేసేసి అందులో జాలి ప్లేట్ వేసేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. పెట్టేసి 45 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి. మీరు
ఇసుకతో కానీ లేదంటే ఉప్పుతో కానీ వండుకోవచ్చు. ఈ విధంగా ఉడికిపోయాయి చికెన్ పఫ్లు, చాలా సూపర్గా వచ్చాయి కదా. మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సమాచారాన్ని మాకు తెలియజేయండి.